పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు, లక్ష మెజార్టీ అన్నారు, కొంచెం అటు ఇటుకు వచ్చినా సరే వన్ సైడ్ గా విన్నింగ్ అనేది వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? వన్ సైడ్ ఓటింగ్ వచ్చిందండి మొత్తం ఆయనకి, మాక్సిమం ఆయనకి కావాలని వేసారు. ఏంటంటే ఆయన డెవలప్మెంట్ చేస్తారని ఇప్పుడు దాకా చూసాం, ఏ డెవలప్మెంట్ లేదు ఎవరి వల్ల. ఈయనన్నా పవన్ కళ్యాణ్ గారన్నా మాకు ఏమన్నా డెవలప్మెంట్ చేసి అభివృద్ధిలోకి మమ్మల్ని కూడా తీసుకెళ్తారు అన్న ఒక నమ్మకంతో మేము ఆయనకు ఓట్లు వేసామండి. మరి వంగగీత గారు చివరి రోజు రేపు ఎలక్షన్ అనగా ఈ రోజు ముందు రోజు ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టి నన్ను ఎక్కడి నుంచి గెలిపించండి, నేను ఇక్కడ నుంచి వెళ్తానన్నారు, మరి ఆవిడ ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు, మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళారు అనేది తర్వాత అండి. ఆవిడని ఎందుకు ఓట్లు వేసి గెలిపించలేకపోయారు అంటే ఆవిడ ఏం చేయలేదు కదా. అంటే మరి ఇప్పుడు ఈసారి గెలిస్తే డిప్యూటీ సీఎం అని అన్నారు కదా, ఏ అవకాశం లేదంటే డిప్యూటీ సీఎం అయితే డిప్యూటీ సీఎం చేసినా ఏం చేయగలుగుతారండి, ముందు ఏం చేశారు, ఇప్పుడు అదే చేస్తారు అంతే. ఇప్పుడు ఎప్పుడు అదే పరిస్థితి అంటారు, చేయలేదు కదా, చేయలేదు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిందే కాక కూటమి అభ్యర్థులందరినీ 164 మందిని కూడా వన్ సైడ్ గా గెలిపించుకొచ్చాడు. అవునండి, అసలు వీళ్ళందరూ వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో ఇంత మెజారిటీ కూడా చూసారా, అంత వన్ సైడ్ విన్నింగ్ గా లెక్కించుకొచ్చాడు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కష్టపడింది మామూలు కష్టం కాదు, ఎండ్ల అనక వాన అనక రాత్రులు అనక పగలనక ఆయన ఎంతో కష్టపడి తిరిగాడు. తిరిగి ఆయన షూటింగ్లు మానుకుని ఆయనకు డబ్బులే కావాలంటే ఆయనే చెప్పేవాడు కదా, నేను ఈ రాజకీయం ఎందుకు, నాకు సినిమాలు చేసుకుంటే చాలు, నాకు లాపైనా డబ్బే డబ్బే అయింది, డబ్బుల గురించి అయితే అంతే కదా. ఆ డబ్బులన్నీ వదులుకుని ఈ రాజకీయంలోకి ఎందుకు వచ్చారంటే వీళ్ళందరినీ చూసి ఆయనకు ఒక ఇసుకొచ్చింది, జనాలకే విరక్త వచ్చింది, ఏదోటి చెయ్యాల ఈ ప్రజలకి, ఎవరు ఏం చేయట్లేదని ఆయన ముందుకు వచ్చి నిలబడి లాస్ట్ చాలా ఘోరంగా ఓడిపోయినా గాని అది నిరాయిచ్చందకంట అలా ముందుకు సాగి ఎంతో కష్టపడి ఈ రోజు ఈ వన్ సైడ్ ఓటింగ్ అనేది తెచ్చిలాగా మొత్తం 164 కూడా వచ్చేలా చేసింది ఆయనే, ఆయన కృషి. ఇప్పుడు 10 ఒక వార్డు మెంబర్ కాదు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, కనీసం ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఏ పదవి లేదు. కానీ ఏంటంటే కష్టపడ్డ సొమ్మంత ప్రజల ఖర్చు పెట్టి నీతి నిజాయితీతో రాజకీయాలు చేసి రెండు చోట్ల ఓడిపోయి ఇంత మంది చేత మాట్లాడిపించుకున్నా కానీ ఈ రోజు వాళ్ళందరికీ ముక్కు మీద వేలేసుకునేటట్టు సమాధానం చెప్పాడంటారా? అదేనండి నేను అనేది, ఆయన ఓడిపోయానని చెప్పేసి ఏ రోజు కూడా అనకాడు చేయలేదు. ఈ రోజు ఓడిపోవచ్చు, అదొక అనుభవం, ఎందుకు ఓడిపోయాను అనేది ఆయన అదే మైండ్ లో పెట్టుకున్నారు, పెట్టుకుని ముందుకు వెళ్ళారు. నేను ఎందుకు ఓడిపోయాను అని పట్టుదలతో ఈసారి ఓడకూడదు, ఎవరిని ఓడిపోనివ్వకూడదు క్యాండిడేట్ని అని ఎక్కడ ఎవరికి ఏ క్యాండిడేట్ని ఎలా సెలెక్ట్ చేయాలో 100% కరెక్ట్ గా చేశారు ఆయన. మరి ఏంటంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు, ఒక దెబ్బకి రెండు పెట్టలు అనేటట్టు ఒక బాణం వేశాడు, కూటమి అనే బాణాన్ని కలుపుకొచ్చి ఒక బాణం వేశాడు, అందులోని ఎమ్మెల్యే అయిపోయాడు, ఒక పెట్ట ఆల్రెడీ చచ్చిపోయినట్టు. మరి రెండో పెట్ట కింద ఏంటి సీఎం పదవి వస్తుంది అంటారా, హోంమంత్రి వస్తుందా, లేకపోతే వేరేదే వస్తుందా? మీరైతే ఆయన్ని ఏ పొజిషన్ లో చూడాలనుకుంటారు? నేనైతే ఆయన సీఎం క్యాండిడేట్ అండి, ఆయన ఏమిచ్చినా కూడా తీసుకోకూడదు. అది ఏంటంటే ఆయన తక్కువ చేసినట్టు ఏమి ఇస్తానన్నా, ఒకవేళ మినిస్టర్ ఇస్తానచ్చు లేకపోతే హోమ్ ఇస్తానచ్చు, ఒకవేళ పదవి ఉంటే ఈయన ఏదైనా మంచి చేయడానికి అవకాశం ఉంటది, కానీ ఆయన సీఎం క్యాండిడేట్. ఒక సీఎం క్యాండిడేట్ మరి తగ్గి పదవులు ఇవ్వటం అనేది నాకు తెలిసి కరెక్ట్ కాదు. అది ఓపెన్ గా ఒక మొక్క అడుగుతున్నానండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బతుకున్నారన్న, టీడీపీ పార్టీ ఈ రోజు మళ్ళీ పురోగతికి మళ్ళీ పైకి లేచిందన్న, కూటమి అభ్యర్థులు అందరూ కూడా టీడీపీ వాళ్ళే కానీ బీజేపీ వాళ్ళని అందరూ కూడా గెలిచారంటే కారణం కింగ్ మేకర్ అయిన పవన్ కళ్యాణ్ గేమ్ చేంజింగ్ చేసి వన్ సైడ్ గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తిరగరాచారన్నట్టు ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. ఈ రోజు దేశ రాజకీయాలు ఎంతైతే ఆసక్తి పుట్టిన అంతకు మించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల వైపు చూస్తున్నారండి, దాని అంతటికి కారణం పవన్ కళ్యాణ్ అన్నారు, మీరేమంటారు? అదే నిజం అండి, అదే నిజం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎన్డీఏలో కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఈయన వల్ల. అది ఇప్పుడు ఆయన నిజంగా మన 18 మందితో ఆయన ఏదైనా చేయొచ్చు, ఎంపీలు అవసరం అయితే అక్కడ పార్టీ కూడా పెట్టేయచ్చు, పెట్టేసి ఇక్కడ ఈయన సీఎం ఇచ్చేసినా అచ్చిపోవసం లేదు. ఫైనల్ గా అయితే అసలు ఈ 5 పరిపాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు కదండి, నాన్నగారి పరిపాలన చూశారు, నా పరిపాలన చూడండి అంతకు మించి ఉండదు అన్నారు, మరి ఆయన ఒక్క ఛాన్స్ లో పరిపాలన ఎలా చేశారు? ఆయన ఆ రోజు అంత గొప్ప విజయాన్ని పొంది, ఈ రోజు అంతకంటే దారుణమైన అపజయాన్ని పాలయ్యారు, ఎందుకంటారు? అదేనండి, డబ్బులు వేయటం అనేది కరెక్ట్ కాదు, అది తీసుకునే వాళ్ళే చెప్తున్నారు చాలా మంది, తీసుకో ఇప్పుడు 15,000 వేశారు వాడుకుంటారు, వచ్చి డబ్బులు ఎవరు కాదనరు, కాకపోతే డబ్బులు వేయటం ఏంటండి, అసలు డెవలప్మెంట్ చేయాలా, ఉన్న అన్న క్యాంటీన్ తీసేశాడు, నాకు నేనే వెళ్ళివాడిని ఎక్కడికన్నా ధైర్యంగా, ఆ చుట్టుపక్కల అన్న క్యాంటీన్ ఉంటే 5 రూపాయలు భోజనం చేసుకుని తృప్తిగా,
ఈయన వచ్చాక తీసేసాడు 80 రూపాయలు 100 రూపాయలు పెట్టి తినవలసి వస్తుంది ఏదైనా పని మీద వెళ్తే. అంటే ఈ 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించింది అంటారు మీకు? నాకైతే చాలా ఇసుక అనిపించింది అండి, ఏమీ డెవలప్మెంట్ లేదు. మరి ఇప్పుడు మీరు అనుకున్న ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, ఆయన భాగస్వామ్యంలో కూటమిలో ఉన్న ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా మీ భవన నిర్మాణ కార్మికులు 2019లో పెద్ద ర్యాలీ చేశారండి, జగన్మోహన్ రెడ్డి గెలిచిన 6 నెలల తర్వాత కరోనా తర్వాత ఇసుక లేదని చెప్పి చాలా మంది ప్రాణాలు ఆత్మహత్యలు చేశారు. ఎంతో మంది ఇప్పుడు వాళ్ళందరికీ విముక్తి చెంది మీకు అందరికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మరి అనుకునే కదండి, వన్ సైడ్ చేసాం ఇక్కడ అనుకునే కదా, ఈయన ఏదో చేస్తాడు మమ్మల్ని ఈయన డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తారని నమ్మే. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా కూడా అదే, కానీ అది చేయలేదు. లేదు అంతే అండి, 6 నెలలు అది పోయింది, ఆన్లైన్ ఇస్తున్నారు అది అన్నారు ఇది అన్నారు, ఏముంది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలన్నీ ఇలా తిరగరాసి పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద పెట్టుకున్నాడు అనుకున్నారు. 10 ఏళ్ళు నీతి నిజతి రాజకీయాలు చేసి 10 మందితో వైసీపీలో ఉన్న ప్రతి మంత్రి కూడా పవన్ కళ్యాణ్ తిట్టినోడు అంటూ లేడని, మంత్రే కాదు ఎమ్మెల్యే కాదు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే డిపాజిట్లు కూడా రాకుండా ఘోరంగా ఓడిపోయారండి. ఎందుకంటారు వాళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ మాట్లాడారండి, పవన్ కళ్యాణ్ నీకు రాజకీయాలు చేత కాదు, నువ్వు అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు అని అన్నారండి. మరి ఈ రోజు ఏం జరిగింది అంటారు? వాళ్ళందరూ సిగ్గుతో లోపల నుంచి బయటకే రాకూడదు, ఆ రోజు తిట్టారు కదా, ఈ రోజు మరి ఎలా జరిగింది? అవునండి, ఇప్పుడు ఎలా మాట్లాడతారు బయటకు వచ్చి? అసలు రాజకీయంలో అన్ఫార్వర్డ్ లాంగ్వేజ్ వాడారు అంటే ఈ వైసీపీ పరిపాలనలోనే. ఎంత ఘోరం అంటే వయసుతో సంబంధం లేదు, పదవతో సంబంధం లేదు, ఇంకా చాలా ఘోరంగా బూతులు తిట్టారు. వీళ్ళ వల్ల కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుని ఉన్నవాళ్ళు కూడా తిడితే తిట్టలేదు. అలాగా వీళ్ళు కరెక్ట్ గా ప్రవర్తించింది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడైనా తిట్టారా? తిట్టలేదు. వాళ్ళ చాలా ఘోరం అసెంబ్లీలో చెప్పులేసారట. ఏంటండి అంటే ఒక స్పీకర్ మీకు ఇన్నాళ్ళు చూసిన రాజకీయం ఒక లెక్క, ఈ గత 5 ఏళ్ళు రాజకీయం ఒక లెక్క అనిపించిందా? అంటే మీ మీ చిన్నప్పటి నుండి మీరు రాజకీయాలు చూస్తున్నారండి, ఒక ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, ఆయన ఇలా నీతిగా మాట్లాడాలి, ఆయన చూసి కొంతమంది నేర్చుకోవాలి అనేటట్టు ఉంటుందండి. కానీ ఈ 5 ఏళ్ళలో మీకు అలాగ ఎక్కడైనా అనిపించిందా? ఏ ఒక్క తెలుగుదేశం పరిపాలనలో సామాన్యుడు బాగుంటుందండి, అది 2 సార్లు నేను చూశాను తెలుగుదేశం పార్టీ, 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు నెగ్గినప్పుడు. నార్మల్గా ఉంటుందండి, నార్మల్గానే ఉంటాడు మనిషి. వీళ్ళు అలా కాదు, హై ఉన్న వాళ్ళని హై చేస్తారు, లేని వాళ్ళని తొక్కేస్తారు. ఈ వైసీపీ పరిపాలన నేను చూసింది అది తొక్కేస్తారన్నారు కదా. పవన్ కళ్యాణ్ ఓపెన్ గా ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తు పెట్టుకో, నేను అధపాతాలను తొక్కేస్తానన్నాడు. ఈ రోజు అలాగే జరిగింది అంటారా? చాలు అలా కాదండి, ఇంకా తొక్కడం ఏంటి అయిపోయింది, ఇంకా తొక్కడం అంటే కాలుతో తొక్కడం ఏంటి, ఇది చాలా ఇంకంతే కదా, తొక్కడం అంటే ఇదే కదా. అంటే వైసీపీ పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోయింది, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందా? పోయింది కదండి, పోయింది కదా. డిపాజిట్లు లేవు కదండి చాలా చోట్ల, అసలు డిపాజిట్లు ఎక్కడ ఉన్నాయి? డిపాజిట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, లేవు. ఇంకా ఎలా ఉంటుంది అధిక అవకాశం? ఫైనల్ గా అయితే కూటమి అనేది ఇలాగ అభివృద్ధిలోకి రావడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం పొందడం, ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? పిఠాపురం ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ మీరు ఏమైనా చెప్పాలి? మనకి బీజేపీ సీట్లు రావడం మీరు ఎప్పుడైనా చూసారా మన స్టేట్ లో వచ్చాయంటే? అది కూడా పవన్ గారి వల్లే. బీజేపీ అప్పుడు పెండు నరబాబు గారు పిఠాపురానికి వెళ్తే చాలా గొప్ప ఒక్క సీటు స్టేట్ లో, అలాంటిది ఈ రోజు 7 8 8 సీట్లు గెలిచి మరి మామూలు విషయం అండి, అది బీజేపీ గెలిచింది అంటే. ఫైనల్ గా ఫ్యాన్ అనేది కరెంట్ ఉంచారంటారు ప్రజలు? ఎప్పుడో ప్యానల్ కన్నీ వైనింగ్ కాలిపోయినాయి కదా.